వరంగల్ రూరల్ జిల్లా కొమ్మాల గ్రామానికి చెందిన ప్రజాకవి పొడిగ వెంకట్ నర్సు పేదరికం గురించి భాను త్రేవంత్ రాథోడ్ ఫేస్బుక్లో పెట్టిన పోస్టు విద్యార్థి ఫౌండేషన్ చైర్మన్ డి వాణి స్పందించారు. వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యం సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా నాయకులు ఐలోని అభిషేక్ మరియు భాను త్రేవంత్ రాథోడ్ పాల్గొన్నారు. పరమ భక్తుడు భక్తి పాటలు పాడుతూ అందరినీ ఆత్మీయంగా ముందుకు నడిపించిన వ్యక్తి ఈరోజు వృద్ధాప్యంలో ఉండడం వల్ల ఎటువంటి సహాయం అందని పరిస్థితిలో ఉండడం జరిగింది. గతంలో దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము కలిసిన వేళ మాట్లాడడం జరిగింది. పరిస్థితి దయనంగా ఉండడం వల్ల ఒక 15 రోజుల క్రిందట వచ్చి వారి ఇంటి పరిస్థితిని చూస్తే కిరాయి ఇంట్లో ఉంటూ ఆ ఇల్లు కూడా సరైన స్థితిలో లేదు. దానిని చూసి బాధ అయ్యడం జరిగింది. దానిలో భాగంగా ఈ విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నుండి విద్యాధరి ఫౌండేషన్ చైర్మన్ డి వాణి గారు ఈ విషయాన్ని తెలుసుకొని మాకు మా యొక్క విషయాన్ని ఫేస్బుక్పై స్పందించి వెంకట నర్సు గారికి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాంతో పాటు ఈరోజు నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపడంత నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మరి ప్రతిసారి ఇంకా వస్తూ ఉంటారు. ఆ సహాయాన్ని డైరెక్ట్ వారికే అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా దయచేసి ఎవరైనా సహాయం చేయదలిచిన వారుంటే డైరెక్ట్ వారికి సహాయం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనము బ్రతికినన్ని రోజులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకు తోచినంత సహాయం చేయాలనే ఒక సదుద్దేశంతోని ఆలోచనతోని ముందుకు వెళ్తున్నాము. దాంతోపాటు సోషల్ మీడియా నాయకులు అభిషేక్ ఐలోని గారు కూడా మాకు ఎంతో సహాయకంగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి విషయంపై స్పందించాలని కోరుకుంటూ సహాయం చేసిన డి వాణి మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.